కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద కరప్షన్ కేసు పెట్టడానికి ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇచ్చాడు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ పాలనలో ఉంది, అందరికీ తెలుసు. ఫస్ట్ పాయింట్. రెండవది, గవర్నర్ గారు బీజేపీ నియమించినటువంటి గవర్నర్, ఆయన పేరు తారకేశ్వర్ గెహ్లోత్. ఏమిటి విషయం ఇందులో? సిద్ధరామయ్య గారి భార్యకి మైసూర్లో గతంలో ఎప్పుడో 2021లో 3 ఎకరాల 16 సెంట్ల భూమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను ఒక స్కీమ్ కింద 50-50 స్కీమ్, దాని పేరు, దాని కింద 14 డెవలప్డ్ సైట్స్ ఇచ్చారు. అందులో అవినీతి జరిగింది అని చెప్పి ఒక 3 ప్రైవేటు వ్యక్తులు ఒక పిటిషన్ పెట్టారు గవర్నర్ గారికి. మేము కోర్టులో దీని మీద కేసు వేయడానికి మీరు అనుమతించండి, 17A కింద, ఎందుకంటే సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. దానికి బీజేపీ అపాయింటీ అయినటువంటి గెహ్లాత్ గారు అనుమతిస్తూ ఇవాళ నిర్ణయాన్ని వెలువరించారన్నమాట. ఇవాళ వచ్చింది ప్రెస్ నోట్ ఇది. యాజ్ డైరెక్టెడ్ బై ద ఆనరబుల్ గవర్నర్, ఐఎమ్ ఎన్క్లోజింగ్ హియర్ విత్ ద కాపీ ఆఫ్ ద డిసిషన్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ. 17A లో ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రి మీద కానీ మంత్రుల మీద కానీ మీరు ఏదైనా కరప్షన్ ఛార్జ్ చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ యొక్క ప్రయర్ అప్రూవల్ లేక శాంక్షన్ తీసుకోవాలి అని ఉంటుంది కదా. సో అందుకు అనుగుణంగా హియర్ విత్ ద కాపీ ఆఫ్ ద డిసిషన్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ అన్ ద రిక్వెస్ట్ ఆఫ్ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అగెనెస్ట్ ద చీఫ్ మినిస్టర్ శ్రీ సిద్ధరామయ్య అండర్ సెక్షన్ 17 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఓకే, ఇది ఇచ్చారు. ఇక్కడ 2-3 విషయాలు. ఒకటి, కేసు ఏమిటి అనేది చెప్పాను. ఇది 2021లో జరిగింది. గమ్మత్తు ఏమిటంటే 2021లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం లాస్ట్ ఇయరే అధికారంలోకి వచ్చింది. 2021లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు బిఎస్ యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు. 2021లోనే ఆయన్ని తొలగించి బొమ్మయ్య గారిని, బసవరాజ్ బొమ్మయ్య అని పేరు, ఆయన్ని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చింది బీజేపీ. ఆ టైంలో జరిగినటువంటి సో కాల్డ్ స్కామ్ ఇది, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద జరిగింది. బీజేపీ వారు ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ కిందనే జరిగింది ఇదంతా కూడా. దాని మీద ఒక 3 వ్యక్తులు కంప్లైంట్ చేశారు. వాళ్ళ పేరు ప్రదీప్ కుమార్, టీజే అబ్రహాం, స్నేహమయ్యి కృష్ణ ఆట. అంటే వీళ్ళు యాంటీ కరప్షన్ యాక్టివిస్ట్స్ అనమాట, క్రూసేడర్స్ లాంటి వాళ్ళు. ఇక్కడ వెంటనే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఇదే క్రూసేడర్స్ కనుక బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి మీద కానీ బీజేపీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మెంబర్స్ మీద కానీ ఈ కంప్లైంట్ గవర్నర్ గారికి పంపిస్తే అప్పుడు అదే బీజేపీ అపాయింట్ చేసిన గవర్నర్ గారు శాంక్షన్ ఇచ్చేవారా ప్రాసిక్యూషన్కి? అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి వెంటనే ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం చేస్తున్నటువంటి ఈ 3 పెట్టిన పిటిషన్కి గవర్నర్ గారు ఆమోదం తెలిపారు, సత్వరమే స్పందించి. నేను ఇంతకుముందు చెప్పినట్టు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి కాదు ఆ టైంలో, బీజేపీ ప్రభుత్వం ఉన్నదప్పుడు. బీజేపీ ప్రభుత్వంలో సిద్ధరామయ్య భార్యకి 14 సైట్లు ఇస్తే వాళ్ళు ఇచ్చినటువంటి 3 ఎకరాల 16 సెంట్ల భూమికి బదులుగా, అందులో ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్స్ ఏమిటి, ముఖ్యమంత్రి యొక్క పాత్ర ఏమిటి, ఎందుకంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన్ని ఎంబరాస్ చేయడానికి లేకపోతే ఆయన రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడానికి మాత్రమే జరుగుతుందా, ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. రెండవది, నేరుగా ముఖ్యమంత్రి మీదనే ఈ రకమైన కంప్లైంట్ చేస్తే, ఎందుకంటే ఆయన భార్యకి ఇచ్చింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, 3 అంటారు, ఆయనకు కాదు. అందులో ఏదైనా అవకతవకలు జరుగుండొచ్చు, అందులో అవినీతి కూడా ఉండొచ్చు, దాని గురించి నేను కామెంట్ చేయడం లేదు. అందులో అవినీతి ఉన్నదో లేదో తెలియదు. కానీ ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి భార్యకి 14 నివాస స్థలాలు ఇచ్చారు, అందులో ఏదో అవినీతి జరిగిందంటే కొంతైనా నమ్మడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీము, బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన స్కీము, బీజేపీ ప్రభుత్వంలో అధికారులు ఇచ్చినటువంటి సైట్స్, అవి దాని మీద కంప్లైంట్ చేయటం ఏంటి సిద్ధరామయ్య గారి మీద ప్రైవేట్ వ్యక్తులు? దానికి గవర్నర్ గారు ఆగమేఘాల మీద ఈ విధంగా ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం ఏంటి? అంటే గమనిస్తే దేశంలో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరి మీదనైనా లేక ముఖ్యమంత్రి మీద ఈ విధంగా గవర్నర్ గారు అనుమతిస్తే అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది,
నిజంగానే దేశంలో కరప్షన్ మీద పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది అని చెప్పి మనం నమ్మొచ్చు, మనలాంటి సామాన్యులు. మనకి ఇటువంటి కేసులు ఓన్లీ వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, ఢిల్లీలో, ఇప్పుడు కర్ణాటకలో మాత్రమే కనిపిస్తున్నాయి. అక్కడ మాత్రమే గవర్నర్లు ఎంతో పబ్లిక్ స్పిరిటెడ్ గవర్నర్లుగా వ్యవహరించి ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద ఆరోపణలు వస్తే చాలు, వెంటనే వాటికి ప్రాసిక్యూట్ చేయడానికి శాంక్షన్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారు వేరే చోట్ల చేయడంలా. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కానివ్వండి, లేక ఎన్డీఏ కానివ్వండి, ఆ ఛత్రం కింద దేశం మొత్తం 20 రాష్ట్రాలు వాళ్ళ ఏలుగుళ్ళలో ఉన్నాయి. ఈ 20 రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీ లేక దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయో అక్కడ గవర్నర్లు ఇంత ప్రోయాక్టివ్గా వ్యవహరించినటువంటి దాఖలా ఎక్కడా కనిపించటంలా. ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వం ఉన్నదో అటువంటి రాష్ట్రాల్లో మాత్రమే గవర్నర్లు ఇంత ప్రోయాక్టివ్గా వ్యవహరిస్తున్నారు. మిగతా చోట్ల గవర్నర్ల పేర్లు కూడా ఎవరికి తెలియదు బీజేపీ అధికారంలో ఉన్న చోట్ల రాష్ట్రాల్లో. అలా కాకుండా అన్ని రాష్ట్రాల్లో కనుక ఇదే విధంగా జరుగుతుంటే అప్పుడు కరప్షన్ మీద యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు సమస్య ఏమవుతోంది, నిజంగా సిద్ధరామయ్య లేక ఆయన కుటుంబం అవినీతికి పాల్పడిందా లేదా అనే విషయాన్ని మనం చెప్పలేం. కారణం ఏంటి, కారణం ఏంటంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అవ్వడానికి పూర్తి అవకాశాలు కనిపిస్తున్నాయి అందరికీ. నిజంగా ప్రభుత్వంలో ఉన్నవాళ్లే తమ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, తమ ప్రభుత్వానికి మద్దతు పలిగేటువంటి పార్టీలకు చెందిన వారి మీద కేసు పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. కేంద్రంలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నది. ఆ టైంలో అందరికీ తెలుసు 2G స్కామ్ అని చెప్పి పెద్ద కుంభకోణం అని భారీ ఎత్తున వార్తలు వచ్చేవి పేపర్లలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్తో పాటు ఇంకా మిత్రపక్షాలు కూడా ప్రభుత్వంలో ఉండేవి. అప్పుడు ఏ రాజా, అండిపట్టి రాజా టెలికాం మినిస్టర్గా ఉండేవాడు, 2G స్కామ్ పేరుతోటి 2G స్పెక్ట్రం వేలంలో అవినీతి జరిగింది, అది 100 కోట్లు జరిగింది అని చెప్పి ఇట్లా నోషనల్ వాల్యూ ఏదో కట్టి అప్పట్లో చాలా హడావుడి చేశారు. తర్వాత ఏం లేదు, 0 అని చెప్పారు అనుకోండి, అది పక్కన పెడితే ఆనాడు ఆ పేరుతోటి అదే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఏ రాజా మీద కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపించారు, అదేవిధంగా కనిమొళిని కూడా పంపించారు. వీళ్ళిద్దరూ డిఎంకే పార్టీకి చెందిన వాళ్ళు. డిఎంకే పార్టీ వాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ UPA 1 and 2. అయినా కూడా అప్పటి మరి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మరి వీళ్ళని జైలుకు పంపించడానికి ఏమాత్రం సంకోచించాల. అది నిజమైన నిజాయితీ అంటే నిజానికి వాళ్ళ పాత్ర ఏమీ లేదని ఆ కేసులన్నీ కొట్టేశారు. చివరికి వాళ్ళు ఊరికిన జైల్లో ఉన్నట్టు లెక్క, కనిమొళి కానివ్వండి, ఏ రాజా కానివ్వండి. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే మనం ఎక్కడా కూడా బీజేపీ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, ఎన్డీఏ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానివ్వండి, అక్కడ ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద మాత్రం ఏ రకమైన కేసులు లేవు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, సిబిఐ నుంచి కానీ, ఈడీ నుంచి కానీ, లేక వాళ్ళ యొక్క గవర్నర్లు ఎవరికి అనుమతి ఇవ్వడం ప్రాసిక్యూషన్కి మనం చూడాలి.